మరి నేను ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్, మీరు లేకపోతే ఎలా జరుగుతుంది బిగ్ బాస్? మరి మీరు ఎక్కడున్నారు, ఏంటి, ఎక్కడ కూర్చున్నారు, ఆ పైన ఎక్కడ ఎక్కారా, లేకపోతే ఎక్కడ, వేర్ ఆర్ యూ, మీరు ఎక్కడున్నారు బిగ్ బాస్? ఎన్టీఆర్ అందరి వీడియోలు చూపించే మీకోసం బిగ్ బాస్ నుంచి ఓ చిన్న సర్ప్రైజ్. కాదు కాదు బిగ్ బాస్, బిగ్ బాస్ ఏమండి, ప్లే ప్లీజ్. బిగ్ బాస్, నాకు ఎప్పటి నుంచో చిన్న డౌట్, ఎప్పుడు ఎవరికి కనిపించరే? ఎన్టీఆర్ ఇక మీరు వెళ్ళొచ్చు. బిగ్ బాస్ కి అసలు జోకులు నచ్చవు అనుకుంటా. ప్రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ న్యూస్ బులెటిన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కెమెరామ్యాన్ బిగ్ బాస్ తో ఎన్టీఆర్ దొరికిందా? ధర్మం మధ్యలో ఎప్పుడైనా గొడవ జరుగుతుంటే నేను అక్కడే ప్రత్యక్షం అవుతాను అన్నమాట. ఇచ్చట అన్ని కూరలు రిపేర్ చేయబడు. తాతకి నాకు ఏమన్నా సంబంధం ఉందా? నాటక బంకర్, నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, నువ్వు అక్కడికి రావు. బిగ్ బాస్ నాకు ఇంకో బిగ్ బాబు కావాలి. ఎవడైనా తెలిసి తెలిసి బాంబు తీసుకొచ్చి పెట్టుకుంటారా? మాతంగి కన్యా మనసా స్మరణి. అమర అంకర్ అయిన తర్వాత మా బతుకేమిటో ఇప్పుడు అని. ప్రిన్స్ ఇస్ అ బిగ్ ఫ్లర్ట్. As a captain, I appreciate her. As a captain, you're doing too many things, le. You are watching all that. Okka mark, madam. Ma'am, ma'am, ma'am. Okka mark, please. Pillala, Adar. Abhi pillala, chappandi. Nagi, paivasthi. Inti kelipunen, abhen juda lente. Ma, abbai, nanna, yelachanango. ఇంట్లో ఇల్లాలు అన్నారు, వంటింట్లో అదే అడుగు అడుగు. శివబాలాజీ గారిని గ్రిప్ లోకి తీసుకుని కన్నడాలి చెన్నగా మాట్లాడతా నువ్వు, క్షమించండి, నేను కన్నడలో మాట్లాడడం తప్పు జరిగినట్టుంది. తారక్ గారు, హరితేజ్ గారు, మీకేంటండి అంత టెన్షన్ వచ్చేసింది? ప్రతిసారి ఎలిమినేట్ చేసినప్పుడు నాకు కూడా చాలా బాధ. హరితేజ గారు చిన్న చాలా సిగ్గుపడుతున్నట్టు నేను ఫీల్ అయ్యా. హరితేజ నన్ను పర్ఫామ్ చేయలే ఎవరు లేనప్పుడు, అంటే మీరు రిలేట్ అవ్వనప్పుడు నా గురించి రాత్రి ఏంటి అలా అన్నాడు. చెప్పండి సార్ అయ్యా, చెప్పు బే. తర్వాత ఒరిజినల్ ప్లే చేస్తారా? ఇప్పుడు నేను చెప్పాలి, నువ్వు అడగకూడదు. ఓకేనా? నీ ఆశ పాసుగాల అడుగు, తారక్ ని అడుగు ఏం నేర్చుకున్నావు చెప్పు. వస్తుంది దౌడా పగులుతుంది. ఒకసారి మాట్లాడచ్చుగా, చాలా బామ్మ వచ్చేది వచ్చినాక నన్ను రోజు టింకు టింకు అని సాగు కొడుతుంది అన్న.
మీరు ఆగండి, నేను చెప్పేది వినాలి. ఎవరైనా తొడగొడతారు, ఈయన పిక్క కొట్టాడు. బిగ్ బాస్ హౌస్ లో వంట వండడానికి వచ్చిన మీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఏదో తినమంటున్నారు. బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 2 రూపాయలు 30 పైసలు ఉన్నాయి. అరే చేత్తో సూర్యకాంతి ఆపలేరు. కట్టలు తెచ్చుకున్న ఆదేశాన్ని మీరు ఎప్పటికీ మీరు ఒక 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 కర్ర ముక్కతో ఆపలేరు. ఊళ్ళంతా పిచ్చ తెలుపై చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్ట్ దట్ తెలుగు టెలివిజన్ హస్ హాడ్. థాంక్ యూ. యు ఆర్ వండర్ఫుల్. ఎందరో మహానుభావులు, మీ అందరికీ మీ ఎన్టీఆర్ అందరూ. ఇంకాసేపు అయితే నేను నేర్చేస్తాను అంటే నాకు ఏం. బట్ వుడ్ లైక్ టు థ్యాంక్ బిగ్ బాస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అంటే 70 రోజుల మీ జర్నీతో పాటు నేను కూడా 70 రోజుల ఈ జర్నీని, ఒక కొత్త జర్నీని